రైట్. కాసేపటి క్రితమే ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ వాళ్ళు బయటికి ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీకి 48.5%, అలయన్స్ టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి 46.5%, దాదాపు ఒక 2.5% అండ్ ఇప్పుడు ఏం చెప్పమని వాళ్ళు ఎవరికేస్తారు 2%. అది నేను గవర్నర్ మూర్తి గారి గురించి నేను వారి వారి అభిప్రాయం వారి ప్రకారం వచ్చింది. అడిగిన క్వశ్చన్స్ లీడ్ క్వశ్చన్స్ అన్ని దానికి కారణమే ఉంటాయి. వేరేది దాదాపు కొన్ని వేరే సర్వే ప్రకారం నేను గమనించినప్పుడు మార్పు వచ్చింది. డెఫినెట్గా నా అభిప్రాయం ప్రకారం 45.2% ఏదైతుందో ఓటింగ్ అది మార్చి 10 నాటికి కాంప్రహెన్సివ్ సర్వేస్ కానీ దాంతోపాటు నా మిత్రులు నా సహచరులు ఇచ్చిన సమాచారం ప్లస్ ఇంకొక తెలియని సోర్స్ తర్వాత మీకు చెప్తాను. ఆ మూడు సోర్సుల ప్రకారం కూడా పరిగణలో తీసుకుంటే 42.8 దగ్గర కన్ఫర్మ్ అయిపోతుంది, పెరగట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 45.3% అంటే 2.5% డిఫరెన్స్ ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అంటే నాకు నమ్మక ద్రోహం చేసిన పార్టీ అనే ఉందండి. అప్పుడే కనుక పొత్తు వచ్చిన నేపథ్యంలో అది ఎవాల్యుయేట్ చేసుకున్నాను 20th వరకు పడుతుంది అనుకోండి. అందువల్ల నాకు ఇష్టం అనలో పోతే అది వేరే ఉద్యమ కాదు కింద, కానీ వాస్తవాలు చెప్పమలసినప్పుడు బీజేపీతో కలిసిన తర్వాత కూడా 45.3% ఓటింగ్ ఉన్నాయి. ఓకే, కానీ దీంట్లో వచ్చిన గణనీయ తేడా ఏంటంటే గత సర్వేస్కి ఈ సర్వేస్కి కాంప్రహెన్సివ్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేసిన వాటికి తేడా ఏంటంటే 1.1% ఎవరో నోటాకు ఉంది, 1.4% చిల్లర. అన్డిసైడ్ ఓట్లు 6.9, 6.8 వెళ్ళిపోయారండి. 4% ఉండే అన్డిసైడ్ ఓట్స్ బహుశా ముస్లిమ్స్ కానీ మిగతా మైండైస్ కానీ వాళ్ళు డెసిషన్ నుంచి మార్చుకుని వేవరింగ్ మైండ్లో ఉండి పక్కన ఉండి ఉంటారు. ఏమని అలా ఎవరు ముఖ్యంగా కన్ఫ్యూజ్ అయిపోంటారు, ఈయన తెరనుకున్నారు ఆయన తెరముంది అంటున్నారు, ఈ బీజేపీతో మనకి ఎలాగా, లేకపోతే ఏం చేస్తున్నాం, అసలు ఆంధ్రప్రదేశ్కు హోదా విభజన హామీలు అందరూ ముంచేస్తాను అంటున్నారు, మనం ఎవరికి వేయాలి. పన్ను షర్మిగారు అండ్ అదర్ పార్టీస్కి 3.9% ఓటింగ్ ఉంది. షర్మి గారికి సిపిఐ సిపిఎంకి ఇతర ఇండిపెండెంట్స్కి 3.9% ఓటింగ్. అప్పుడు ఇప్పుడు ఎవరైతే న్యూట్రల్స్ ఉన్నారో దే ప్లే ఏ వెరీ వైటల్ రోల్. ఇది చాలా అంటే జన్మ కొన్నప్పుడు వారు వన్ సైడ్ అయిపోయింది, తెలుగుదేశం 140 సీట్లు లేకపోతే 140 లేదండి పరిస్థితి. కానీ ఇవాళ కూడా టిల్టు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి వైపే ఉంది. ఆ ప్రకారం సర్వే చేసుకుంటే బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాయి అని చెప్తున్నారు. ఏ సర్వే మెజారిటీ సర్వేస్ ఒకటి చెప్తానండి, నార్త్ ఇండియాలో చేసిన సర్వేస్ అందరూ కూడా శాంపుల్ సర్వే చాలా ఇంపార్టెంట్. ఈ శాంపుల్ సర్వేస్ ఎవరైతే ఉన్నారో దానికి లీడ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అక్కడ స్థానికులను చేయాలి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కూడా చేస్తూ ఉంటారు, ఓయూ విద్యార్థుల కంటే అటాచ్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఇతర ప్రాంతాల తిరిగి వచ్చి ఉండాలి కదండి, అందుకని ఓయూని తర్వాత కేయూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను అక్కడ పంపిస్తాల్సి ఉంటుంది కొన్ని చోట్లకి, అంటే కొన్ని కాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లీడ్ క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారంటే ఓటర్స్ అండి, వాళ్ళకి వెళ్ళి చెప్పమంటే చెప్పట్లేదు, వాళ్ళతో కూర్చోవాలా, ఎలా ఉన్నాం, భోజనం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, రాత్రి ఎలా ఉన్నావు, ఏం లేదు, బయటకు వచ్చాను, మాడు కూర సరిగ్గా పెట్టలేదు అని చెప్పాను, అప్పుడు మనకు ఆన్సర్ చెప్పే దీనికి ఎంత టైం పడుతుంది. వాళ్ళు ఎన్యూమినేట్ కరెక్ట్ ఎన్యూమినేట్స్ హైలీ పెయిడ్ ఇప్పుడు వారు కూడా ఆ సంస్థ కూడా పెయిడ్ చేస్తుంది గట్టిగానే అన్నా డినయింగ్ దట్, కానీ చాలా ఓపికతో కూడి చేయాల్సిన సర్వే ఇది, చిన్న విషయం కాదండి. ఇటు ఈ టైం లోపల మళ్ళీ మారిపోతుంది, కొత్త పొత్తు వస్తుంది. మొత్తం సర్వే చేయడానికి 15 డేస్ 10 డేస్ పట్టింది అనుకోండి, ఎవల్యూషన్ చేయడానికి 4-5 డేస్ పడింది. ఈ లోపల కొత్త మార్పు వస్తుంది, బీజేపీ కలిసిందా లేదా ఇంకోటి. అందువల్ల ఈ నేపథ్యంలో పాలిటిక్స్ డైనమిక్ ఉంటాయి. మొన్నటి వరకు వచ్చిన 10 వరకు చేసిన సర్వే, 20 వరకు ఎవాల్యుయేట్ చేసిన సర్వే ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చేటట్టుంది. ఇంతకుముందు 2 నెలలతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 నుంచి 50 సీట్లు పెరిగింది అనిపిస్తుంది. ఓకే, అంటే వైఎస్ఆర్ గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది. ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ దట్, మోర్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ దిస్ అలయన్స్ ఆర్ ఒక ఇది కానీ. అందువల్ల ఈ నేపథ్యంలో మనం తీసుకుంటే ఇవన్నీ కూడా ఇవాళ క్యాండిడేట్స్ దాదాపుగా ఫైనలైజ్ అవుతున్నారు. ఏప్రిల్ 10వ తారీఖున మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. ఆ లోపు మరింత క్లారిటీ వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఈ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు చెస్ట్, ఆయన మేనిఫెస్టో బయటకు వచ్చి ఆయన ఎలక్ట్రిసిటీ గురించి డెఫినెట్గా తెలంగాణలో ఇచ్చినప్పుడు 200 యూనిట్ల 150 యూనిట్ల ఎందుకు ఎస్సీలకి నియోజన ఇస్తాం ఇవ్వడం మొదలుపెట్టారు ఫ్రీగా, అంటే అది మంచిదా కాదనేది నేను తర్వాత మాట్లాడతానండి. కానీ అది గనక పెడితే
అంటే ఉద్యమ గార్డ్గా వేరు మళ్ళీ విశేషణ అది కనుక పెట్టి, అలాగే అంగన్వాడీ వర్కర్స్కి మొన్న చేసిన అన్యాయం ఏదైతే ఉందో డిస్మిసల్ చేస్తాను నేను ఆర్డర్స్ కానీ, వీటి మీద అలా కొన్ని కొన్ని విషయాల్లో చర్యలు తీసుకోపోతే మాత్రం, అది పోతే చర్యలు తీసుకుంటే మళ్ళీ ఈ విల్ బ్యాక్ ఇన్ టు ఫ్రే, బయటలో ఉంటారని. ఇవాళ వాళ్ళ అభిమానులు అన్నకు 150 అంటే ఒకళ్ళు అంటారు, 150 కాదన్న 200 వస్తారు, 150 క్వశ్చన్ లేదు మా బాస్కి 200 వస్తాయి అంటారు. అలాగే జనసేన కూటమి జనసేన ఫ్రాన్స్ లేకపోతే తెలుగుదేశం 200 గెలుస్తూ ఉంటారు, రేపటి ఇష్యూ. ఇవాళ ఉన్న ప్రకారం ఇది ఇని అర్థం చేసుకుంటే ఎవరికాళ్ళు జాతపడచ్చండి, తెలుగుదేశం పార్టీ కూడా జాతపడచ్చు ఎవరికాళ్ళు. బట్ నా ఉద్దేశం ప్రకారం ఇది మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉండాలంటే అలాంటివి అయితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఉంది, మీద నమ్మకం ఉంది, చెప్తే చేస్తాడండి. చంద్రబాబు నాయుడు గారి గేమ్ వేరండి, ఆయన ఫోర్స్ చేస్తారు, అభివృద్ధికి ఏం చేస్తారు, దాని మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి. ఇది హామీ ఇచ్చి చేస్తారని నమ్మకాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 CPS 3 ఫెయిల్ అయ్యారు, మిగతా అమలు చేస్తున్నారు. నేను ఆ దాంట్లో పెట్టలేదు కదా మేనిఫెస్టోలు అంటున్నారు కొన్ని కొన్ని. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఆయన హామీ ఇస్తే మాత్రం అగైన్ కాంపిటీషన్ టఫ్గా ఉంటుందండి. 100 స్థానాలు ఉన్నాయి ఇవాళ, 100 నుంచి 105 స్థానాలు జనసేన తెలుగుదేశం కూటమికి. మేనిఫెస్టో రావటం ఈయన యాత్ర మొదలు పెట్టారు కదా, 27 నుంచి 3 10 తారీఖు బస్సు యాత్ర. అందుకని లెటర్స్ వెయిటెండ్ చేయండి ఏం జరుగుతుంది, అటు సిద్ధం సభలు, ఇటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అగ్నిస్ట్ గా, వీడు కూడా మేము కూడా ఇద్దానికి సిద్ధం అని సంసిద్ధం అని, వీరు వీళ్ళతో పాటు మధ్యలోనేమో షర్మిల గారు. అందుకని చూద్దామండి మాకు ఏం జరుగుతుందో, కానీ రాష్ట్రంలో ఎవరు కోటేయాలో కూడా మేము స్పష్టంగా చెప్తాము, కానీ ముందే చెప్తాం ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం ఓటేస్తే ఇక ఈ దేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండే పరిస్థితి ఉండదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీరు 10 మందికి చెప్పండి, రాష్ట్ర హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం మీరు అసెంబ్లీలో ఎవరికేస్తారో మనం మాట్లాడుకుందాం, కానీ పార్లమెంట్లో తుక్కు తుక్కుగా ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకొని ఓడించండి అని మనం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు. మీ సర్వే రిపోర్ట్స్ లేదంటే మీ రియాలిటీస్ ప్రకారం అలయన్స్కి ఇప్పుడు ఎడ్జ్ ఉందని చెప్పి చెప్తూ, లాస్ట్ టైం మీరు థ్యాంక్స్ చెప్పలేను కాంగ్రెస్కి ఏమైనా చెప్పానో ఎలా వచ్చిందో చూసారు మీరు. రైట్, ఓకే చూద్దాం, ఎందుకంటే ఇంకెన్నో రోజులు లేదు, దాదాపు ఒక 50 రోజుల సమయం. మీరు మొదటిసారిగా అలయన్స్కి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు, కానీ చాలా సర్వేలు బోటాబోటీగా వైసీపీకి అవకాశం ఉంది గవర్నమెంట్ ఫామ్కి అని చెప్పి 141 స్థానాల పైన వస్తాయని చెప్పాను లాస్ట్ టైం వైకాపాకి. దాంతో కొంతమంది మాటలే పని చేశారు, మా మిత్రులు పెద్దలు నచ్చినారు, నాతో సంవత్సరాలు మాట్లాడి మెదడు తగుయింది, దివంగతులు అయినారు కదా ఆయనతో పాటు టీడీపీ అధినేత పక్క నుండి ఆయన కూడా మాట్లాడితే మాకు తగ్గాయి. నేను ఎన్నికలు అయిపోయిందని చెప్పానండి, నాకేమన్నా ఉంటుందని చూసి చెప్పాను లాస్ట్ టైం. జగడపాటి గాలిగోపాల్ గారు సార్, ఆయన పేరు మర్చిపోయాను, విజయవాడ ఎంపీ కేశనేని కాదండి, ఇంతకుముందు జగడపాటి కాదు, లగడపాటి రాజగోపాల్ గారు అనే వ్యక్తి మారి కప్పుకున్న చాలా కాలం అయిందా రాజకీయాల్లో. వారేమో సర్వే చేసి ఓడిపోతాడు కేసీఆర్ గారు అన్నారు, నమ్మొద్దు ఇలాంటి సర్వేలని బహిరంగ ప్రకటించా, టీవీలో ప్రకటించా, ఫేస్బుక్లో పంపించాను, 80 స్థానాల పైన నెగ్గుదాని లక్కీగా నేను చెప్పింది నిజమైంది. అంతమించి ఒక్కసారి మారుతూ ఉంటాయి, ఫస్ట్ సార్ ఇప్పుడు ఇవాళ చెప్పాను కదండి, అల్టిమేట్గా ఎన్నికలు అయ్యేటప్పుడు ఫైనల్గా వస్తుంది. ముందు ఏమవుతుందంటే సిచ్యుయేషన్స్ బట్టి కొంచెం వెంటనే అర్ధరాత్రి మారిపోయే సిచ్యుయేషన్స్ ఏమి ఉండవండి, ప్రజల్లో ఉన్నట్టుండి ఏదో భూగోళం దద్దరికినట్టు మారవండి. అందువల్ల స్లోగా 125-130 స్థానాలు అనుకున్న తెలుగుదేశం జనసేన వామపక్ష కూటమి ఇవాళ తెలుగుదేశం ఈ కూటమితో 100-105 స్థానాలకు వచ్చినాయి. 40 స్థానాలు అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 70-74 స్థానాలు పెరిగింది. మళ్ళీ అంగన్వాడీ వర్కర్స్ కానీ మిగతా అందరూ ఉద్యోగస్తులు ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చి నిలబడి రావడం జరిగిన అన్యాయం అనుకుని బయటకు అన్నారో మళ్ళీ వైకాపా తగ్గొచ్చు. ఈయన మేనిఫెస్టో వచ్చిన తర్వాత మిగతా అందరూ మంచి హామీలు ఇస్తే మళ్ళీ పెరగొచ్చు. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దాం, ఎన్నికలకు ఇంకా ఎన్నో రోజుల సమయం లేదు, పోటాపోటీగా అనేక సర్వే సంస్థలు వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ని వెల్లడిస్తూ ఉన్నాయి. ఒక రిపోర్ట్ వైసీపీకి అధికారం వస్తుందని, మరొకరు అలయన్స్ కే స్కోప్ ఉంది అంటూ ఇప్పుడు చలసాని గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా అలయన్స్ కి యాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ రియాలిటీస్ కొంత పాజిటివ్ గా ఉన్నాయి అని చెప్పే అభిప్రాయాన్ని. దట్స్ ఆల్ ఫర్ నౌ.